మిమ్మల్ని చూస్తేనే గుర్తొచ్చాను నాకు. ఏం లేదమ్మా అంటే నా కోరిక ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని కోరిక ఏంటంటే, అతను 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 5,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం వస్తే అద్భుతం అనుకునేవాడు. 5,000 రూపాయలు మా నాగబాబు అన్నయ్య లాయర్గా చదువుతూ ఉండేవాడు, లా చదువుతూ ఉండేవాడు. నాకు ఒక మా నాన్నని కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తి, నేను కనీసం ఒక ఎస్ఐగా చదువుదాం అనుకుని ఎస్ఐగా ప్రారంభిద్దాం అనుకున్నాను. మా నాన్న కోరిక అది, కనీసం నేను ఒక డిఎస్పీగా రిటైర్డ్ అవుతాను అని కోరిక. అంటే మాకు ఊహించుకోండి, మా మ్యాక్సిమం థాట్ అంతే, అంతకుమించి లేవు మాకు. మా అన్నయ్య గారు యాక్టర్ అయినా కానీ నేను ఊహించుకోలా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది, ఎంత శక్తి ఉంది, ఎవరు అంచనా వేయలేం. మనం అంచనా వేయాల్సింది, ఒక 500,000 మంది వాలంటీర్లకి 5,000 జీతాలు ఇచ్చేసి వదిలేశారు కానీ, నేనైతే 500,000 మంది యువతకు నేను ఏమడుగుతానంటే, నాన్న మీకు ఏం శక్తి ఉంది, నీకు అభిరుచి ఏముంది, నీకు ఏమి నేర్చుకోవాలనుంది, నీకు ఏమవ్వాలనుంది, నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు. నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి, ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను. 5,000 ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను. ఎంతసేపు ఆడపడుచుల్ని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను, మీరు బయటికి రావాలి. ఇక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు, చూసే ఆడపడుచు 10 మందికి, 25 మందికి, 100 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతను గుర్తించాలి, ప్రతిభని గుర్తించాలి. ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి. నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు, ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు. అసలు మీకు ఏం కావాలి, మీ అభిరుచి ఏం కావాలి. ఒకరోజు చిరంజీవి గారు పిలిచి నన్ను అడిగారు, నీకేం అవ్వాలందురా అంటే, నాకేం తెలియదు, నాకేం లేదన్నా, మ్యాక్సిమం నేను కూర్చొని చిన్న పని చేసుకోవాలందంటే, మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో. ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు. యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు, సిగ్గు నాకు. ఆయన నన్ను తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా. ఈరోజు నా సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య. ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబ సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డ్యాన్స్ వేయమంటే చచ్చిపోయాను. ఆ రోజున మా ఉదిరికి చెప్పేశాను, నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను. అంత సిగ్గు. అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను, నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను. నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను, వకీల్ సాబ్తో సహా. అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే, నేను నేర్చుకున్నవాడిని, తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని. అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే, ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి 4 దశాబ్దాలు ఉన్న పార్టీ కూడా అండ అయిపోయాడు ఆ వ్యక్తి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నన్ను చెప్పుకోవడానికి కాదు, మీ ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది, శక్తి దాక్కుని ఉంటుంది. ఆడపడుచులు ఎంత శక్తి దాక్కుంటుందో మనకు తెలియదు, యువతలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందో తెలియదు. ఎవరు అబ్దుల్ కలాం అవుతారో, ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో, ఎవరు కెరుక. కేవలం డబ్బులు సంపాదనే కాదు, ప్రతిభ, ఒక దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్, ఒక ఇన్వెన్షన్. ఎంతమందిలో ఎవడున్నాడో, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం. శేషేంద్ర గారు చెప్పినట్టుగా, యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మన మనకి ఎన్డీఏ మీటింగ్లో, ఈ దేశానికి సంపద, నిజమైన ఖనిజాలు బంగారం ఇనుము కాదు, కలల ఖనిజాలతో చేసిన యువతీ యువకులు. వాళ్ళు నిజంగా 2047కి జగన్ తన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా కొడుకు గురించి ఆలోచించడానికి, నా బిడ్డల కోసం గురించి ఆలోచించడానికి అయితే నేను పాలిటిక్స్కి రాలా. అకారణంగా ఆదరణ లేకుండా దూరంగా ఉన్న బిడ్డలు, ధైర్యం కోల్పోయిన ఆడపిల్లలు, ఎవరన్నా వచ్చి మాకేదైనా 4 మంచి మాటలు చెప్పి మా తరపున పోరాడే నిజంగా యువత యువకులకి అండగా ఉండడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. మీరు ఊహించుకోండి, అంబటి రాయుడు 19 అండర్ ఏజ్ 19లో
డబుల్ సెంచరీ కొట్టిన వ్యక్తి. ఆ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక చిన్న స్కిల్ నేర్పిస్తే ఏ స్థాయికి వెళ్ళాడు అతను. అతను వైసీపీ వాళ్ళు ఒక ఎంపీగా కూడా తిప్పే స్థాయికి వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ అవమానం చేసి పంపించేశారనుకోండి, అది వేరే విషయం. అలాంటి అంబట్ రాయుడులో మీరు ఎంతమంది ఉన్నారు? అలాగే మొన్న ఈ మధ్యన సన్ రైజర్స్ దీంట్లో మనకి ఐపీఎల్ లీగ్లో 37 బాల్స్లో 67 రన్లు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు. అతనికి ఒక ప్రతిభ, ఒక స్కిల్ నేర్పిస్తాను కదా ఈరోజు కొట్టగలడు. మీలో ఎంతమంది ఎంత ప్రతిభ ఉందో, మీకైనా స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయా? మీకు నిజంగా పొద్దున్న లేస్తే మీకు పరిగెత్తడానికి జాగింగ్ స్థలాలు ఉన్నాయా? ఆ క్రీడా స్థలాలు ఉన్నాయా? ఇండోర్ స్టేడియంని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది కదా మనకి. నిజంగా ఇంతమంది ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతూ ఉంటాం. కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకునే వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తెనాలే కాదు, రాష్ట్రం అంతా బాగుపడిపోదు. రోజున అంబేద్కర్ జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు, వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా, ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ అన్న అంబేద్కర్ చెప్తే, అలాంటి దళితులకి విద్యనందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,163 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేసాడు. మొత్తం చాలామంది ఎస్సీ మేధావులు అందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేసింది 4,163 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈరోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్ ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారులని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని కాదని అంబేద్కర్ గారు చేశారు, దానికి తూట్లు పడుస్తూ ఉన్నాడు జగన్. మీరు ఆలోచించుకోండి, మీ ఓట్లు మీరు వేసేటప్పుడు మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే, ఒక దళిత కుర్రవాడిని, యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు, దాని గురించి ఎవరు మాట్లాడరు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటు వేసేటప్పుడు మీరు జనసేన కానీ, టీడీపీ కానీ, భారతీయ జనతా, ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి, ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి, ఎస్సీ యువతకు కూడా నా విజ్ఞాపన. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద 23 పథకాలు తీసేశారు. అలాగే బీసీ కుటుంబ కులాలకు సంబంధించి జగన్ 2019లో చెప్పింది, 153 కులాలను గుర్తించాం, 139 కులాల తాలూకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజుకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం, మీరు ఆలోచించాలి. దాదాపు 2,14,00,000 బీసీ పాపులేషన్ ఉన్నారు. 44 లక్షల మందికే, ముఖ్యంగా 5-6 కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1.70 కోట్ల మందికి ఏ పథకాలు అందలేదు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు. మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కదిలించే సంఘటన, 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ళ అక్కర్ ఏడిపిస్తూ ఉంటే రోడ్డు మన ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్ళి మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ళ అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ళ అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా, 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా,
గాయం అయ్యిందట, గాయం. ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34% నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు, అది మర్చిపోకండి. పొద్దున్నే చూస్తా ఉన్నా, నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంట ఎవరు, అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో. పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడమో, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పో వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019 కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే